రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో సాక్షాత్ దేవుడే దిగి వచ్చి పోటీ చేసిన నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు గెలవడం అసాధ్యమని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు నెల్లూరు రూరల్ కావలి ఆత్మకూరు ఉదయగురి నియోజకవర్గాల ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరయ్యారు స్వాతంత్ర్యం వచ్చాక వైసీపీ వంటి దిక్కుమాలిన ప్రభుత్వాన్ని ప్రజలు ఏ రాష్ట్రంలోనూ చూడలేదని ఆరోపించారు సకల శాఖల మంత్రి సజ్జల స్క్రిప్ట్ ఇస్తారని దాన్ని ఫాలో అవుతూ జగన్ దగ్గర నుంచి మంత్రులు ఎమ్మెల్యేలు విపక్ష నేతలను నోటుకొచ్చినట్టు తిడతారని విమర్శించారు ఒక మంత్రేమో పథకాలు ముఖ్యమా రోడ్లు ముఖ్యమా అంటాడు మరో మంత్రేమో ఎక్కువ మంది చదువుకోవడం వల్ల నిరుద్యోగం పెరిగిందని అంటాడు ఇంకొక మంత్రి ఏకంగా కోర్టుల్లోనే దొంగతనం చేయిస్తాడని దుయ్యబట్టారు ఇలాంటి వారు మంత్రులు అయితే ఈ రాష్ట్రం కూడా అభివృద్ధి చెందదని నాగబాబు స్పష్టం చేశారు వైసీపీ ఒక రాక్షస గణమని మరోసారి గెలిస్తే సగన్ రాష్ట్రం ఖాళీ అయిపోతుందని హెచ్చరించారు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు